హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అత్త కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం ఇంట్లో మనం మసాలా పొడులు అన్ని పొడులు వాడతాం కదా, కర్రీస్ వండేటప్పుడు బిర్యానీలు చేసేటప్పుడు ఆ పొడుల్ని బయట నుండి కొని తెచ్చుకోకుండా మన ఇంట్లోనే ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తాను. బయట పొడులు కొనకండి, పొడులు వాడకపోయినా పర్వాలేదు, కానీ బయట అన్నీ కల్తీగా ఉన్నాయి, కారం కూడా ఇవన్నీ చాలా కల్తీగా ఉన్నాయి. మనం చూస్తూ చెప్పుకుందాం వాటి గురించి. ఒక 50 గ్రాములు జీలకర్ర తీసుకోండి. జీలకర్రని కొంచెం ఫ్రై చేసి పొడి చేసుకుంటే మనకి జీలకర్ర పొడి రెడీ అయిపోతుంది. అలాగే ధనియాలు కూడా ఒక 50 గ్రాములు తీసుకోండి. అది కూడా మనం కొంచెం ఫ్రై చేసి చూపిస్తాను. అది మనం మిక్సీలో తిప్పితే పొడి అవుతుంది. ఇలాగ వేరు వేరే పొడులు చేసుకోవడం వల్ల మనం అన్ని కూరల్లో వేసుకోవచ్చు. ఇవే ధనియాల పొడి అన్నీ మనకు మార్కెట్లో బాక్సులతో డొక్కులతో దొరుకుతున్నాయి, లేదని కాదు, దొరుకుతున్నా అందులో అన్నీ కల్తీ ఉంటున్నాయి, చాలా విషపూరితమైనవి కలుపుతున్నారు. అందువల్ల అలాగా మీరు కొనకండి, వీలైనంత వరకు ఒక ఏదో ఒక రోజు కొంచెం ఓపిపడి చేసుకుంటే సరిపోతుంది. ఇవి ఒక 50 గ్రాములు వేసి 2 పొడులు చేసుకుంటే ఓ 15-20 రోజుల వరకు ఉంటాయి ఈ 2 పొడులు. అలాగే మనం అల్లం ఒక 50 గ్రాములు, ఒక 30 గ్రాములు వరకు వెల్లుల్లి కొంచెం తక్కువ వేయాలి. ఈ 2 కలిపి పేస్ట్ చేసామంటే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అవుతుంది. ఇవన్నీ మనం ఇప్పుడు చేసి మీకు చూపిస్తాను. ఇవ్వండి, ఇది గరం మసాల పొడి, బిర్యానీ మసాలా గరం మసాల పొడి. ఇది మనం చికెన్ మటన్ ఫిష్ వండినప్పుడు బిర్యానీ చేసేటప్పుడు వేసుకునే మసాలా పొడులు. దీనికి కావాల్సినవి స్టార్ లాగా ఉంటుంది కదా బిర్యానీ పువ్వు అంటారు దాన్ని, అది లవంగాలు అన్నీ ఒక, మీరు ఎక్కువ చేసుకున్నా కూడా ఇది 6 నెలలు నిల్వ ఉంటుంది. 8 బాక్స్ అంటే గాజు సీసాలో వేసుకోండి, 6 నెలల వరకు కూడా మనకి స్మెల్ పోదు, ఏం పోదు, చాలా బాగుంటుంది. కాబట్టి ఇవి ఎక్కువ చేసుకున్నా పర్లేదు, అన్నీ ఒక 20 గ్రాములు ఇలా చేసుకోండి. మీకు ఎలా వీలైతే అలాగా స్టార్ లాంటిది బిర్యానీ పువ్వు అంటారు. లవంగ మొగ్గ, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గలు, ఇవి అనాస పువ్వు అంటారు, ఇవి కొంచెం వేయాలి. యాలకులు ఒక 8, మరాఠీ ఇదేమో జాజికాయ అంటారు, అది కొంచెం వేయాలి, కస వస్తుంది, అందుకే చిన్నది వేసాను. ఇవన్నీ కలిపి మనం ఇప్పుడు వేయించి మీకు చూపిస్తాను. పాను పొయ్యి వెలిగించి పెట్టాను, వేడెక్కింది. మొదట జీలకర్ర వేగం వేయుతుంది కాబట్టి ముందు జీలకర్ర వేయించుకోండి. జస్ట్ మరీ ఎక్కువ మాడిపోయినట్టు వేయించక్కర్లేదు మనం. ఇందులో కొంచెం పచ్చివాసన పోయే వరకు, వేడయ్యే వరకే వేయిస్తే చాలు. కొంచెం జీలకర్ర ధనియాలు పొడి మాత్రం ఒక వారానికి 15 రోజుల లోపు వరకే కొంచెం వేయించుకోండి, ఎందుకంటే ఇది కొంచెం స్మెల్ పోతాయి. నేను చూపించిన గరం మసాలా పౌడర్లు మాత్రం 6 నెలలు ఉంటాయి, మీరు 6 నెలలకు సరిపోయినట్టు ఒకేసారి చేసుకున్నా కూడా ప్రాబ్లం ఉండదు. ఇది వేగిపోయింది చూడండి, చిట్టుపట్ల ఆడుతుంది, చాలు. ఇది ఒక ప్లేట్లో చల్లార పెట్టుకుందాం. ఇప్పుడు ధనియాలు వేయించుకుందాం. ఈ ధనియాల పొడిలోని అన్ని అనవసరమైనవి అన్ని రకాల గింజలు కలుపుతున్నారు. అలాగే మరొక సలహా ఏంటంటే, ఒకప్పుడు మేము ఎండుమిరపకాయలు ఆడించాలంటే చాలా మేమైతే వేడి ఎండలో పడినట్టు ఉండేవాళ్ళం, ఎందుకంటే అప్పుడు మిరపకాయల్ని మేము కొంచెం బండతో కానీ రోకలతో కానీ ఓ తప్పెల్లో కానీ అందులోనే దంచేవాళ్ళం, కొంచెం చెదగొట్టి అప్పుడు మిల్లుకి ఇవ్వాలి. మిల్లులో డైరెక్ట్గా ఆడరు మిరపకాయల్ని అప్పుడు, ఒక 15-20 సంవత్సరాల క్రితం మాట నేను చెప్తున్నాను. ఇప్పుడు మాత్రం మనం మిరపకాయలు కొని ఒకరోజు ఎండబెట్టి మిల్లుకి ఇచ్చామంటే మెత్తగా ఆడతారు. అలా కారాన్ని ఒకసారి ఆడించి ఉంచుకోండి, కారం ప్యాకెట్లు దొరుకుతున్నాయి కదా అని కొనేకండి. కారంలో ఇటుకబెడ్డ పౌడర్ను మిరపకాయలు తాలూ కాడలు ఉంటాయి కదా, ఆ కాడల్లో మిల్లులో ఆడుతున్నారు, అవన్నీ చెత్తవి, మళ్ళీ కెమికల్స్ కలుపుతారు ఆ పౌడర్లు బూజు పట్టకుండా ఇవన్నీ. అందువల్ల మనం అవి వాడకుండా ఉండడమే మంచిది. ఇవి కూడా చల్లార పెట్టుకుందాం, ఎక్కువ మాడిపోయినట్టు ఆపక్కర్లేదు. ఇప్పుడు మనం దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు, స్టార్ లాగా ఉంటుంది కదా బిర్యానీ పువ్వు అంటారు దీన్ని, ఇవి మరాఠీ మొగ్గలు పొడవు ఉంటాయి కదా, ఇవి అనాస పువ్వు, యాలకులు, ఇవన్నీ జస్ట్ వేడి చేయండి. నేను డైరెక్ట్గా మీకు చూపిస్తాను, ఆ మాత్రమే వేయించితే చాలు. ఇవి చాలా వస్తున్నాయి కదా, ఇది వేయిస్తున్నాను. ఇవన్నీ కొంచెం జాగ్రత్త తీసుకుంటే మనం వండేటప్పుడు ఈజీగా
వండుకోవచ్చు. అన్నిను మనం కర్రీస్ వండేటప్పుడు జీలకర్ర ధనియాల పొడి వేస్తుంటాం మామూలు కర్రీస్కి. ఇది బిర్యానీ మసాలా కూడా, కొంచెం బిర్యానీ ఆకు మామూలుగా మనం పోపులో వేసుకుంటే ఈ మసాలా, ఇది ఈ పౌడర్ ఉంది కదా గరం మసాలా పౌడరు, నాన్ వెజ్ వండేటప్పుడు బిర్యానీ వండేటప్పుడు మనం పెట్టే బియ్యం బట్టి ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ ఈ పౌడర్ వేయండి. ఎక్కువ పట్టదు ఎందుకంటే ఇదంతా గరం మసాలాలో వేసాం మనం, ఇందులో ఇంకేం వేయలేదు. ఇది వేడెక్కే కదా, ఇది ఆఫ్ చేద్దాము, చల్లారి పెట్టుకుందాం. ధనియాలు చల్లగా అయ్యాయి కదా, ఇవిలాగా మన చిన్న మిక్సీ గిన్నెలోనే అయిపోతాయి. ఇందులో ధనియాలు వేసుకోండి. ఇంకో గిన్నె ఉంటే జీలకర్ర వేయండి, లేనప్పుడు అది అయ్యాక జీలకర్ర తిప్పుకోండి. ఈ రెండు చల్లారాయి, ఇవి కొంచెం మనం పౌడర్ మెత్తగా చేసుకుందాం. ఇది ఇవ్వండి జీరా పొడి తిప్పుకున్నాం కదా. ఈ జీరా పొడి ఇప్పుడు సమ్మర్ కదా, పిల్లలకి ఎండలకి వాటికి కొంచెం కడుపు నొప్పి అనేలాగా అంటారు, అందుకే ఇది కొంచెం నెయ్యి వేసి అన్నంలో పెట్టండి. పెద్ద పిల్లలైనా చిన్నపిల్లలైనా పర్లేదు ఎవరికైనా, పెద్దవాళ్ళని కూడా ఒక గ్లాసు నిమ్మకాయ నీటిలో జీరా పొడి ఫ్రై చేశాం కదా మంచి స్మెల్ వస్తుంది, మీకు చూపించాలని బౌల్ వేసాను. లేకపోతే గాజు బాటిల్స్ చిన్న చిన్న ఉంటాయి కదా, అందులో వేసి మూత పెట్టి గాలి చదవకుండా ఉంటే చాలా మనకి 15 రోజుల వరకు ఇది ఉంటుంది. ఇది జీరా పొడి, ఇప్పుడు మనం ఇది తిప్పాం కదా ఈ మిక్సీ. ధనియాల పొడి ఇది కూడా ఇందులో వేసుకుందాం. మనకి జీరా పొడి అలా వేరేగా చేసుకోవడం వల్ల అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఫ్రూట్ సలాడ్, ఫ్రూట్ జ్యూస్లు చేసేటప్పుడు కూడా మీదనే జీరా పొడి కొన్నిట్లో నేను వేశాను నా ముందు వీడియోలో చూడండి. కచుంబర్ చేస్తాం కదా పెరుగు చట్నీలు, దాంట్లో ఫ్రై, వెరీ గుడ్ తిన్నాం కదా అది, దాంట్లో కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇది ధనియాల పొడి రెడీ అయింది, జీరా పొడి రెడీ అయింది. ఇప్పుడు మనం ఈ గరం మసాలవి చల్లారాయి కదా, ఇప్పుడు మనం వేయించినవి ఇవి కూడా ఇందులో వేసి మిక్సీ చల్లుతాం. ఇప్పుడు బిర్యానీ మసాలా పొడి కర్రీస్ కూడా నాన్ వెజ్ కూడా అన్నిటికీ సరిపోతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, మనం కొనేది ఇలా ఉండదు చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. అలాగా చాలా అన్ని రకాలు మనం ఎక్కువ వేసాం కదా, ఇంకేం వేయలేదు అందులోని, వేరేగా ఒక గరం మసాలాగా వేసాం కాబట్టి. ఇది మనం చికెన్ మటన్ వండేటప్పుడు ఈ మాత్రం వేసుకోండి, ఒక అర కేజీకి అలాగా కేజీకి అయితే ఈ మాత్రం చాలు. బిర్యానీ వండేటప్పుడు ఇలా స్పూన్ అంత వేసుకున్నారంటే 2 గ్లాసులకు సరిపోతుంది. ఇది గరం మసాలా పొడి రెడీ అయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేద్దాము. అల్లం ఇలాగా చిన్న ముక్కలు కోసుకోండి, కడిగి తడి లేకుండా నీట్గా. అల్లము 100 గ్రాములు తీసుకుంటే ఇది 70 గ్రాములు ఇలా తీసుకోండి. వెల్లుల్లిపాయలు కొంచెం తక్కువ వేసుకోండి. ఇది పేస్ట్ చేద్దాం, దీన్ని ఎలా స్టోర్ చేయాలో చెప్తాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ఇవ్వండి పేస్ట్ చేసుకున్నాం కదా, ఈ పేస్ట్లో కొంచెం మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా అదే స్మెల్ అన్నీ అలా ఉండాలంటే ఇది వారం నుండి 10 రోజుల వరకు ఉంటుంది. కొంచెం మనం తీసుకున్న అల్లం వెల్లుల్లి బట్టి ఒక 1/2 స్పూను సాల్ట్ వేయండి, 1/2 స్పూన్ పసుపు వేయండి. ఈ రెండు బాగా కలుపుకొని ఒక స్టీల్ బాక్స్, ఈ అల్లం వెల్లుల్లి మాత్రం ఒక రకమైన ఎంజైమ్స్ ఉంటాయి ఘాటుగా, దానివల్ల అన్నీ విడుదలవుతుంటుంది ఒక వాయువు లాంటిగా, అందువల్ల మనం ఇలాంటివి ఏవి కూడా ప్లాస్టిక్ ఆటల్లో వాడకూడదు. అవి పొడులన్నీ గాజు సీసాల్లో పెట్టుకోండి. అల్లం వెల్లుల్లి మాత్రం ఒక స్టీల్వి బాక్స్ కానీ ఏది మీకు ఉంటే అది కొంచెం గాలి బయటికి రాకుండా ఉండే స్మెల్ కదా. లేకపోతే అల్లం వెల్లుల్లి ఇవ్వండి ఇలా పసుపు అన్నీ కలిపి ఇలాగా ఇందులో వేసుకోండి. దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఎప్పుడు వాడతాము వండేటప్పుడు వాడేటప్పుడు 1 స్పూన్ 2 స్పూన్లు తీసుకొని మళ్ళీ వెంటనే లోపల పెట్టేయాలి, బయట వాతావరణంలో ఎక్కువసేపు ఉంచుకోండి. అలా ఉంచితే మనకు 15 రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. 4 రోజులైనా ఉంటుంది కానీ అది స్మెల్ పాడవుతుంది. ఎందుకు మనకి 15 రోజులు సరిపోయినంత చేసుకుంటే ఫ్రెష్గా వాడినట్టు కూడా ఉంటుంది. ఇలాగ పెట్టి చిన్న స్పూన్ ఏదో ఒకటి మీరు వాడేది ఇలా పెట్టుకోండి. ఇలాగ మనం ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది మనం తయారు చేసిన ధనియాల పొడి, ఇది జీరా పొడి, అన్నిటికీ పనికి వస్తుంది జీరా పొడి.
గరం మసాలా పొడి చూసారా ఎంత బాగుందో. గరం మసాలా పొడి ఇలాగా మనం కొంచెం ఒక అన్నీ కలిపి ఒక 20 నిమిషాలు టైం ఇచ్చామంటే మనకి 4 రకాల మసాలాలు పొళ్ళు అన్నీ రెడీ అయిపోతాయి. ఇవి మనం 15-20 రోజుల వరకు జాగ్రత్తగా వాడుకోవచ్చు. అందుకు ఓపిక పడి ఇలా చేసుకోండి, మనం టేస్టీగా వండుకున్నట్టు ఉంటుంది, హెల్దీగా కూడా ఉంటాయి. ఇలా తయారు చేసుకోండి. మిరపకాయలు కూడా మీరు ఆడించుకోండి, పసుపు కూడా బయట కొనకండి, అన్నీ కల్తీగా ఉన్నాయి ఈ మధ్యన. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.